రాముడు. Yes, dad. మీ మామగారు నీ పెళ్లి చూపులు చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేసినట్టున్నాడే. చాలా కార్లు వచ్చినాయి. లోపల ఇంకా గ్రాండ్ గా ఉంటుంది అంకుల్. గొప్ప సంబంధంలో ఉందే. పెళ్లి కూతురు ఎలా ఉంటుందో ఏమిటో. లక్ష్మీదేవిలా ఉంటుంది. అదృష్టవంతురాలు కాబట్టి మన కామరాజుకు దొరికింది. కుర్రోళ్ళందరికి ఇలా కాబోయే కొడలో చాలా బాగా తెలుసు. అంత ఫాస్టా? మామూలు ఫాస్ట్ కాదు, సూపర్ ఫాస్ట్. మంచి పబ్లిక్ ఫిగర్ అన్నమాట. మా బావగాడు నా లవ్ సరగొట్టసలా ఉన్నాడు. జూలీ, ఏ మూలన్నో నీకు కాబోయే అత్తగారు మాంగారు ఇదే పబ్బలో నీకోసం వెయిటింగ్. ఈ అమ్మాయే వీళ్ళ కాబోయే కోడలు. ఈ అమ్మాయ ఆ పిల్ల ఫేస్ లో లక్ష్మీ గారు ఉట్టి పట్టలా? పడుతుంది పడుతుంది. ఆ సినిమాలో జ్యోతి లక్ష్మి కళ. హలో, హాయ్ కమడు. దిస్ ఇస్ మాంగారు, దట్ ఇస్ అంకుల్. మీ కోడల్ని ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగండి. ఏంటి అడిగేది? నాకు చాలా చిరాగ్గా ఉంది, నేను అడగను. నువ్వు నేను అడుగుతానుగా. అమ్మా అమ్మా, మా కాముడు అంటే నీకు అంత ఇష్టమా? ఐ లవ్ హిమ్ సో మచ్. థాంక్యూ వెరీ మచ్. ఐ ఐ హాయ్ హాయ్ డాడ్. మీ కోడలతో మీరు కొంచెం ఎడ్జస్ట్ అవ్వండి, ఇప్పుడే వస్తాను. యో హాయ్ బేబ్. మనం అక్కడ డాన్స్ చేద్దాం. ఓకే. చూడమ్మాయి, నీకు పెళ్ళయ్యాక అమెరికా వచ్చి ఉద్యోగం చేస్తావా? చీచీ, ఉద్యోగం చేయాల్సిన కర్మ నాకేంటి? మీతో పాటు అమెరికా వచ్చేసి మీ అబ్బాయి నేను కలిసి బార్ డిస్కోథెక్ పబ్లిక్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తాం. అమ్మ నా తల్లి, నీ ఫ్యూచర్ మీద నీకెంత ముందు చూపుందా? అంతే కాదు ఆంటీ, నా హస్బెండ్ దగ్గర కావాల్సిన డబ్బులు ఉన్నప్పుడు ఎంజాయ్ చేస్తే తప్పేంటి? నేను ఇప్పుడే వస్తాను. జస్ట్ నో డార్లింగ్, కమ్ ఆన్ డాన్స్. జూలీ, నీ వుడ్ బి ఎలా ఎంజాయ్ చేస్తాడో ఒకసారి అటు చూడు. అప్పుడప్పుడు నా క్లాస్మేట్ తిరిగింది. లవ్ అంట లవ్. ఈ ప్రపంచంలో లవ్ లవర్స్ మొత్తం ట్రాష్. ఆడమగ మధ్య ఉన్న ఫిజికల్ అట్రాక్షన్ కి లవ్ అనే అందమైన పేరు పెట్టుకుని ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు వీళ్ళలాగా. ఐ డోంట్ బిలీవ్ దిస్ లవ్. చూసావా, వీడిని చూసి బుద్ధి తెచ్చుకో. ఇంకోసారి లవ్ గివ్ అంటూ అమెరికా నుంచి మమ్మల్ని పిలిపించావా? చస్తేరావు. చూడు కాముడు, ఇక నీ సొంత నిర్ణయాలు మానుకో. నీ పెళ్లి మేమన్నా చేయాలి లేదా బాబు అన్నా చేయాలి. మధ్యలో బాబుకి సంబంధం ఏంటి? ఇది ఇప్పటికే చాలా మంది లవర్స్ నెట్ తీసాడు. నా పెళ్లి నా ఇష్ట ప్రకారం జరగాలి. ఇదే ఫైనల్ డిసిషన్? యాస్. ఇవి తీసుకో. ఈ గవలేంటి నాన్నగారు? రేపు నువ్వు మా నాన్న ఆస్తిలో చిల్లి గవ కూడా ఇవ్వలేదు అని అనుకుంటా ఉంటారు. నాన్నగారు, మీరు ఆస్తి ఇవ్వకపోతే నేను మీ కోళ్ళు ఎలా బతుకుతానండి? పబ్బుల్లో అడుగు తింటూ అమ్మా అలా అనకే. భవాని, వీడితో మనకెందుకు ఫ్లైట్ టైం అవుతుంది, పదండి. అదేంటక్క, అంత దూరం నుండి వచ్చి పిల్లలతో 10 రోజులైనా గడపకుండా అప్పుడే వెళ్ళిపోదాం అంటున్నావు? ఏడ్చినట్టుంది. బిజినెస్ పని మీద వీళ్ళు గోవా వెళ్తున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తాం? పద పదండి, రండి. ఎయిర్పోర్ట్ రావడానికి కూడా టైం లేదు. ఎనీహౌ, విష్ హ్యాపీ జర్నీ. ఒరే కావుడు, ఈసారైనా మన పద్ధతులు సంప్రదాయాలు తెలిసిన అమ్మాయిని చూసి తగలడు. రాలేడు, వెళ్ళొస్తాను రా. జాగ్రత్త, వస్తా. ఓకే డాడీ, జాగ్రత్త. బాయ్ అమ్మా. నువ్వు త్వరగా రావా, అక్కడ ఫ్లైట్ టైం అయిపోతుంది. బావా, గోవాలో ఫిగర్లు బాగుంటారంట కదా.
much? 5,000. Score? It's my rate. 200. What? That's my rate. Oh. Get lost, black cobra. Kalma! Baba! ఇదో కిట్ నువ్వు లైఫ్ లో పనికొచ్చి పని చేసావు బావా. ఏంటది? బతికొండగానే స్వర్గం చూపించేస్తున్నావు. అవును బావా, ఇండియాలో ఇన్ని బీచ్లు ఉండగా ఈ గోవా బీచ్ ఎందుకంత ఫేమస్? గోవా బీచ్ లో ఫస్ట్ అక్షరం లాస్ట్ అక్షరం ఏంటిరా? గోచి. గోచి. ఈ బీచ్ వాటికి ఫేమస్ గనక. ఆహా. బావా ఈ ఫిగర్ చూడు, అచ్చం ఇలియనలాగా ఉంది. ఏంటి బావా కుక్కను చూసినట్టు చూస్తున్నావు? భలే గ్యాచ్ చేసావురా. నీతో వస్తే ఇంతే మరి, అసలు ఎంకరేజ్మెంట్ ఉండదు. ఇదిగో నేను అలా వెళ్ళి ఈ గోచి అందాలని చిచ్చి గోవా అందాలని చూసి పులకించిపోతా. బాయ్. హాయ్, యు ఆర్ వైట్ ఇస్ ఐ యామ్ బ్లాకీ. స్టూపిడ్. సారీ, ఐ యామ్ బ్లైండ్. ఐ యామ్ సారీ. మే ఐ హెల్ప్ యు? విత్ ప్లెజర్. నిజంగా ప్లెజర్. Very handsome, sexy boys are here. Abba, shut up, yaar. Nik eppudu boys kodu na. Hi. Funny guys. Pradeep night mood sal call chesadu. Hello. Wow, beautiful. Hey, ippudu vastanu. Okay. Hello. Don't you have manners? Hey mister, kya dekh rahe ho? Tumko sharam nahi hai kya? Abba, vidike bhashalo chepte ardham avutundo. Telugu lo. Ha? Telugu vaadi vai undi? Oka telugu ammayini ala chudadaniki neeku buddhi ledhu? Kannada, Tamilu, Malayalam, Kurala aithe okena neeku? Hey, enti? Telugu ga maatladutunna anukuntunava? Nee choopulu chaala asayanga unnai. Asayanga kaadu. Chaala abhinandanaga chustunnanu. Relax, relax. నేను చూసింది మిమ్మల్ని కాదు, ఎక్సలెంట్ గా డిజైన్ చేసిన మీ డ్రెస్ ని. అదిగో మళ్ళీ అక్కడే చూస్తున్నా. ఛీ, మీ మగాళ్ళంతా ఇంతే. అమ్మాయిల్ని కలిసిన వెంటనే నీ డ్రెస్ అద్భుతం అంటారు, ఆ తర్వాత అడ్రస్ ఏంటి అని అడుగుతారు. మీ ట్రిక్స్ నాకు తెలియదా ఏంటి? మీ ఇంటి పేరు మిరియాలా? కాదు, అల్లం. యు ఆర్ వెరీ హాట్. వాట్? చూడు, నువ్వు అనుకుంది కరెక్టే, నేను చూసింది కరెక్టే. ఛీ, ఒకసారి అటు చూడు. గోవాలో పాలకోవ లాంటి ఇంతమంది అమ్మాయిలు ఉండగా అల్లం మిరపకాయ లాంటి అమ్మాయిలు మేము చూడం. బ్లడీ. ఇదిగో అల్లం, కొంచెం బెల్లం ఎక్కువ తీరు, హాట్ నుంచి స్వీట్ గా మారచ్చు. ఏంటర్చిన అంత సీరియస్ గా ఉన్నా, ఎక్కడికి వెళ్ళొచ్చా? లీవ్ ఆల్ దోస్ థింగ్స్ యా. కానీ మనం ఇక్కడికి వచ్చిన పని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎలాగైనా సరే ఆల్ ఇండియా ఫ్యాషన్ కాంపిటీషన్ లో మనకే ఫస్ట్ ప్రైజ్ రావాలి.